ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై మలయప్ప స్వామి దేదీప్యమాన దర్శనం. తిరుమలలో వైభవంగా శ్రీవారి వసంతోత్సవం. సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన ఏకశిలా నగరం. టీటిడి ఘనమైన ఏర్పాట్లతో సిద్ధమైన ఒంటిమిట్ట క్షేత్రం. శివధనస్సు అలంకరణలో శ్రీ కోదండరాముడి దర్శనం. ఒంటిమిట్టలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా దోపోత్సవం. వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరాముడికి చక్రస్నాన మహోత్సవం. చిత్తూరు జిల్లా సముదాయంలో వేడుకగా అగస్తేశ్వర స్వామి కళ్యాణం. తిరుమలేశుడు స్వర్ణ రథోత్సవంలో దేదీప్యమానంగా ప్రకాశించారు. బంగారు కాంతులేనితో తిరువీధుల్లో ఊరేగారు. మూడు రోజుల పాటు వసంతోత్సవం మండపంలో వేడుకగా జరుగుతున్న శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి బంగారు రథోత్సవం తిరువీధుల్లో మనోహరంగా జరిగింది. వేల కోటి సూర్యకిరణాలతో ధగధగాయమైన పసిడి సొబగులతో మెరిసిపోతున్న స్వర్ణరథంపై ఇరు దేవేరుల సమేతంగా శ్రీవారు చిరుమందహాస దరహాస వీక్షణాలను భక్తులపై వసంతాలుగా కురిపిస్తూ విహరించారు. సపరివార సమేతంగా భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి దివ్య రథోత్సవం తిరుమలలో శోభాయమానంగా సాగింది. ఇక నేటి మధ్యాహ్నం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారికి వసంతోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. కోదండరామయ్య సీతాలక్ష్మణ సమేతంగా అనుగ్రహిస్తున్న పురాతన వైష్ణవ క్షేత్రం కడప జిల్లాలో ఏకశిలా నగరంగా పేరుగాంచిన ఒంటిమిట్ట. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేటి రాత్రి జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో విచ్చేయనున్న భక్తుల సౌకర్యార్థం కళ్యాణోత్సవ ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అన్న చందాన ఒంటిమిట క్షేత్రం సీతారాముల కళ్యాణానికి ముస్తాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రి కోదండరామయ్య కళ్యాణం కమనీయంగా జరగనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంతో పాటు కళ్యాణ వేదికను పుష్పమాలికలు విద్యుత్ తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. సంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్స్తో ఆలయాన్ని అలాగే ధ్వజస్తంభం బలిపీఠం ఎదుర్కోలు మండపం ఊంజల మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. అలాగే ప్రధాన కళ్యాణ వేదికను నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దారు. ముందుగా సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్ల రూపాలతో భక్తులను ఆహ్వానించే స్వాగత తోరణం కనువిందు చేస్తుంటుంది. ఇక కళ్యాణ వేదికను చామంతి మల్లె బంతి వంటి సంప్రదాయ పుష్పాలతో పాటు అలరించే సొబగులను అందంగా పంచే కట్ ఫ్లవర్స్తో పలురకాల మధుర ఫలాలతో వర్ణనాతీతంగా సిద్ధం చేశారు. అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామాయణ ఇతిహాసంలోని పలు పురాణ ఘట్టాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీరు అమోఘం. అలాగే ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అటు టీటీడీ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన వైద్య సహకారం అందజేస్తున్నారు. ఇక వేలాదిగా శ్రీ సీతారాముల కళ్యాణానికి తరలివచ్చే భక్తకోటి కోసం పలు మౌలిక వసతులను టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దాదాపు 75,000 మందికి కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన 150 కౌంటర్ల ద్వారా, అలాగే ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రాల ద్వారా అన్నప్రసాదాలను, మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేయనున్నారు. అలాగే ఎక్కడికక్కడ మొత్తం ఎల్ఈడి స్క్రీన్లను అమర్చి ఒంటిమిట్టకు వచ్చిన ప్రతి ఒక్కరూ కోదండరాముడిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించి ప్రశాంతంగా రామకళ్యాణాన్ని వీక్షించేలా
చర్యలు తీసుకున్నారు. టీటీడీలోని అన్ని శాఖల సిబ్బంది చక్కటి సమన్వయంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి విస్తృతంగా తీసుకున్న భద్రతా చర్యలు, చక్కటి ఏర్పాట్లు, భక్తుల కోసం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రత్యేకించి 1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ల సహకారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా భద్రతా విభాగం సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. భక్తులు వేసవి తాపానికి ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ పటిష్టమైన జర్మనీ షెడ్లను సమకూర్చారు. అలాగే కళ్యాణం అనంతరం రామయ్య తండ్రి ముత్యాల తలంబ్రాలు ప్రతి ఒక్కరికి అందేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టుకు రాలని భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య అంగరంగ వైభవంగా జరిగే జానకీరాముల కళ్యాణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం పుట్ట సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఒంటిమిట్ట క్షేత్రంతో పాటు కళ్యాణ వేదిక వద్ద విస్తృతంగా పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒంటిమిట్ట కోదండరాముడు శివధనస్సు ఎక్కుపెట్టిన జానకీనాథుడి దివ్యాలంకరణలో భక్తులను ముగ్ధులను చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని గురువారం ఉదయం శివధనస్సు విరిచిన కోదండపాణిగా తిరుచిపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కోలాటాలు, భజనలు, సంప్రదాయ కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ కనుల పండుగ సాగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ కనుల పండుగ జరిగింది. ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు పుణ్యాహవచనం, విశుక్సేనారాధన, కలశస్థాపన, కలశారాధనలతో పలు రకాల వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా సాగిన జానకీరాముల తిరుమంజన సేవను కనులారా వీక్షించి తరించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దొంగ దోపోత్సవం వేడుకగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి కల్కి రూపంలో సకలాయుధాలను, స్వర్ణాభరణాలను ధరించి అశ్వవాహనంపై, అలాగే సీతాలక్ష్మణులు మరో తిరుచిపై స్వామివారిని అనుసరిస్తూ ఆలయ పరిసరాల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి భక్తుడు ఆళ్వార్ శ్రేష్ఠుడు దొంగలాగా మారి స్వామివారి విలువైన కానుకలను అపహరిస్తారు. స్వామివారు ఆయుధ ప్రయోగం చేయగా ఆళ్వార్ భక్తుడు రామచంద్రుడిని స్తుతిస్తూ వస్తువులను తిరిగి అప్పగించడంతో దోపోత్సవం ఘనంగా ముగిసింది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. స్నానపీఠంపై శ్రీ సీతారామలక్ష్మణ సహిత సుదర్శన చక్రతాళ్వాలను వేంచేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన పట్టాభిరామయ్య అభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతరం భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణ మధ్య ఆగముక్తంగా చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేసి భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. చిత్తూరు జిల్లా సముదాయంలోని టీటీడీ అనుబంధ శ్రీ మరగదవళ్లి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. పుష్పమాలలు, పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు ధరించిన శ్రీ మరగదవళ్లి సమేత అగస్తేశ్వర స్వామివార్లను ప్రత్యేక వేదికపై ముచ్చటగా వేంచేపేశారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆదిదంపతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పులకించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో వైభవపీతంగా వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మహాలక్ష్మి తాయారు సమేత అలగనాథ స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై సుదర్శన చక్రతాళ్వార్లకు ఆగమోక్తంగా అవభృద్ధోత్సవం పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక ఇటు పెంచలకోన పెనుసుల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వసంతోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేతంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వసంతాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే వెంకటగిరి కాశీపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామివారికి వేసవి ఉపశమన సేవగా చందనాలంకరణ సేవ నిర్వహించారు. పార్వతీ తనయుడికి నిత్య పూజాధికారాలు పూర్తి చేసిన అనంతరం చందనాది పరిమళాలను లేపనంగా సమర్పించి ధూపదీప హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి ముత్యాల వీధిలోని శ్రీ ముత్యాలమ్మవారి ఆలయంలో జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలు కోరుతూ భక్తులు అమ్మవారి ముగ్గును వేసి దీపాలు వెలిగించారు. అనంతరం ప్రసాదాలను రాశిగా పోసి అమ్మవారికి సమర్పణ చేశారు.
ఒంగోలులోని అద్దేపల్లి వీధిలో గల రామానుజ కూటమినందు వసంత నవరాత్రి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు సంక్షేప రామాయణ హోమంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి భక్తులు సంక్షేప రామాయణ హోమ శ్లోకాలను పారాయణం చేస్తూ క్రతువును పూర్తి చేశారు. ఒంటిమిట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం నవ్య శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒంటిమిట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవపేతంగా జరుపుతోంది. ఆ విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవ్యాంధ్రప్రదేశ్లో కడప జిల్లా కడప నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నిలవైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా వినితికెక్కింది. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని కవులకు కాణాచిగా, పండితులకు ఆవాసంగా, భక్తులకు దివ్యధామంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో అభివృద్ధి పనులను విస్తృతంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో పురాణ చారిత్రక ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ కోదండరాముడికి 1356వ సంవత్సరం నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వీర రఘురాముని ఇందులోనే కానవద్దాయితడు దైవమణి. ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి పర్వదినాన ధ్వజారోహణంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగముక్తంగా ప్రారంభమవుతాయి. ఒంటిమిట్ట క్షేత్రంలో నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు శ్రీ కోదండరామస్వామివారిని ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపి రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో నిత్యోత్సవాలు ముగుస్తున్నాయి. అలాగే దర్శనంలోనూ భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ మార్పులు తీసుకువచ్చింది. ఒంటిమిట్ట క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల కోసం అర్చన టికెట్లు 10 రూపాయలు, అంతరాలయం టికెట్లు 50 రూపాయలు, ప్రతి శనివారం ఆర్జిత సేవగా నిర్వహించే అభిషేక టికెట్లు ఇద్దరికి 150 రూపాయలు, ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవం టికెట్ను ఇద్దరికి 1000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఆర్జిత సేవలకు భక్తుల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉండడంతో ఒంటిమిట్ట రాముడికి నిర్వహించే ఆర్జిత సేవా టికెట్లను భక్తుల సౌకర్యార్థం అంతర్జాలంలో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒంట ఏకాదశి పర్వదినాన ఆలయంలో ఉత్తరద్వార దర్శనం, గరుడ సేవలను వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం, తిరుచి సేవ, విజయదశమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి రోజుల్లో తిరుచి సేవలను, ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, తిరుచి సేవలను నిర్వహిస్తున్నారు. ఇక ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణాలతో శ్రీ కోదండరామస్వామి క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడుతుంది. ఇక వార్షికోత్సవాలుగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ 2015వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన ఒంటిమిట్ట క్షేత్రంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను కమనీయంగా, రమణీయంగా నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలను అందుకుంటుంది. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తూ వేలాది మంది భక్తులు తెరకించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తుల సైతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒంటిమిట్ట రాముడి కళ్యాణాన్ని కనులారా దర్శించు. దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో
మరిన్ని ఆర్జిత సేవలను ప్రవేశపెట్టడానికి టిటిడి ఉన్నతాధికారులు సంకల్పించారు. శ్రీరామచంద్రుడు నడయాడిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని ప్రతి భక్తుడు దర్శించి ఆ రామయ్య కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆకాంక్షిస్తోంది. రాజీవనేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో, సౌజన్య నిలయాయ జానకీశాయ. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరిగింది. సీతారాములకు అర్చక స్వాములు సంప్రదాయ రీతిలో పలు రకాల పుష్పాలతో అర్చన చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం ఊయలలో స్వామి అమ్మవార్లకు పవళింపు సేవ నిర్వహించారు. అలాగే ఇంద్రకీలాద్రిపై బెజవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాల్లో చైత్రమాస బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారికి రావణ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. పుష్పమాలలు ధరించిన స్వామి అమ్మవార్లు దశకంఠుడిపై ఊరేగగా విద్యుత్ దీపకాంతులు కళా ప్రదర్శనల నడుమ వాహన సేవ ఆద్యంతం కోలాహలంగా సాగింది. ఇక విజయవాడలోని శ్రీ వినాయక స్వామి మందిరంలో స్వామివారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం రమణీయంగా జరిగింది. పార్వతీ తనయుడికి శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసిన అర్చకులు అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రాచీన జనమేజయ ప్రతిష్ఠిత పట్టాభిరామ స్వామివారి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుడి రథోత్సవం భక్తుల కోలాహలాల నడుమ ఘనంగా సాగింది. పుష్పశోభిత రథంపై సీతాలక్ష్మణ సహిత పట్టాభిరాముడిని సేవించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి మందిరంలో స్వామివారికి విశేషంగా గరికార్చన జరిగింది. ముందుగా కుంకుమ, పసుపు, చందనం, విభూతితో స్వామివారిని అలంకరించి గరికతో అర్చన చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక బేగంపేట విజయ గణపతి ఆలయంలో స్వామివారికి బుధవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి గణనాథుడిని సేవించి తరించారు. అలాగే సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణుడికి విశేషంగా జరిగిన చూర్ణాభిషేకం భక్తులను పరవశరణ చేసింది. చిత్తూరు జిల్లా కొలమాసపల్లిలోని వైకుంఠరామాలయంలో శ్రీరామనవమి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారాములకు గరుడ వాహన సేవ విశేషంగా జరిగింది. సపరివార సమేతంగా వైకుంఠరాముడు గరుడ వాహనంపై వేంచేసి గ్రామ వీధుల్లో ఊరేగారు. భక్తులు వాహన సేవను తిలకించి పునీతులయ్యారు. అలాగే బైరెడ్డిపల్లిలోని పురాతన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన హంసవాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. సీతాలక్ష్మణ సహితంగా హంసవాహనంపై దర్శనమిచ్చిన కోదండరాముడికి భక్తులు నీరాజనాలు అందజేసి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ భక్తాంజనేయ సహిత కోదండరామస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. సింధూర వర్ణంతో మెరిసిపోతున్న పవనసుతుడికి భక్తులు నాగవల్లి దళాలతో అర్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. మహబూబ్నగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో కుమారస్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. స్వామివారికి ముందుగా పంచామృతాలతో, ఆపై పండ్లరసాలతో, అనంతరం పరిమళభరిత మంగళద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ పోచమ్మ గల్లీలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా పసుపు, కుంకుమ, చందనాదులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు ధూపదీప నివేదనలు అందజేసి భక్తితో తీసుకొచ్చిన బోనాలను పోచమ్మకు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన సుగుణ వీరాచారి వి భరత్ కుమార్లు ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది.
ఇక హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్యోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. నదుల ప్రాధాన్యతను వివరిస్తూ సాగిన నాట్యలహరి భాగ్యనగర వాసులను ఎంతగానో అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.